సీఎం రేవంత్ కమెంట్స్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా ఓట్లేస్తారని అన్నారు. బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే తనలాంటి వారిని కూడా గెలిపించారని చెప్పారు. సీఎం రేవంత్ చెప్పినట్టు ఓట్ల బదిలీ సాధ్యం కాదు అన్నారు ఈటెల రాజేందర్. ఇది కాంగ్రెస్ ఓట్లను ఉండదు, 80% పైబడి ప్రజానీకం అంతా కూడా అప్పటి పరిస్థితిని బట్టి, అప్పటి అవసరాన్ని బట్టి, అప్పటి నాయకులను బట్టి, అప్పటి పార్టీ ఎజెండాని బట్టి ఓట్లేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి 60% ఓట్లున్నాయి. ఇవన్నీ అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఎవరు ఉండవు. భారతీయ జనతా పార్టీని దేశంలో గెలిపించాలనుకున్నారు. ప్రధానమంత్రి మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చూడాలనుకున్నారు. నాలాంటి బిడ్డని గెలిపించుకోవాలనుకుంటారు కాబట్టి పైన ఓట్లేసింది తప్ప, ఈ వాళ్ళు అన్నట్టుగా ఇవన్నీ ఇట్లా చెప్తే పడితే ఇవాళ రేపు భార్య చెప్తేనే భర్త ఇంటలేడు, భర్త చెప్తేనే భార్య ఇంటలేడు. ఒకటే ఇంట్లో ఉన్నటువంటి 4 కోట్లు ఒక ఇదికి పడతాయని విశ్వాసం లేనటువంటి ఈ రోజులలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది బాగాలేదు.